నువ్వు దివ్య శక్తుల్ని దుర్వినియోగం చేస్తున్నావు. దానివల్ల నీకు అపకారం జరుగుతుంది, కానీ ఉపకారం జరగదు. నాకు దక్కాల్సిన ప్రీశిష్యుల స్థానం జింక్స్లకు ఇచ్చావు కదూ. నా దివ్య శక్తులు ప్రయోగించి నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను. మూర్ఖత్వం. ఆ రోజు వెళ్ళాడంతే, బతుకున్నాడో చనిపోయాడో ఇంతవరకు తెలియదు. వాడు తలుచుకుంటే నీకు నయం చేసేవాడు, నువ్వు బలశాలి అయ్యేవాడి. కాకపోతే నీ బలహీనతను పోగొట్టే ఓ దివ్యమంత్రం ఉపదేశిస్తాను. ఏమిటా దివ్యమంత్రం? నేను వర్ణించగలనా? ప్రయత్నించు. గురుదేవులకు వందనాలు. ఏమిటి వాంసు? 20 ఏళ్ళు గడిచినవని దివ్య ఖడ్గాన్ని వశం చేసుకోవడానికి ఆ శిఖండి తన శిష్యురాల్ని పంపించింది. తన పేరు విల్యూ. శిష్యురాల్ని పంపించిందా?